అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం యోగాలోని ఒక ఆసనము, ఒక ప్రాణాయామ సాధన ద్వారా మీ కోపాన్ని ఎలా దూరం చేసుకోవాలో మనం నేర్చుకుందాము. కోపం అంటూనే మన గుర్తుకొచ్చేది మన పెద్దలు చెప్పిన ఒక వాక్యము, మన కోపమే మనకు శత్రువు, మన శాంతమే మనకు రక్ష అని చెప్పేసి. ఈ వాక్యం ముమ్మాటికి అక్షర సత్యం, ఎందుకంటే ఈ కోపం వల్ల మనకు జరిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ కోపం వల్ల బీపీ అనేది ఎక్కువ అయిపోయేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి పెరాలసిస్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. విషయం పక్కకు పెడితే మన కుటుంబ సభ్యుల మధ్యలో, మన ఫ్రెండ్స్ మధ్యలో చాలా కలహాలు జరుగుతూ ఉంటాయి కోపం వల్ల. సో ఈ సమస్యను దూరం చేయడానికి మనం ఈరోజు యోగాలోని ఒక ఆసనము, ఒక ప్రాణాయామము సాధన చేసి కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతమైన మనసును సొంతం చేసుకోవడం ఎలానో మనం ఈరోజు నేర్చుకుందాము. మొదటిగా మనం చేయాల్సింది ప్రాణాయామలో నాడీ శోధన ప్రాణాయామ. నాడీ శోధన ప్రాణాయామంలో ఎనీ కంఫర్టబుల్ పోస్చర్లో, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, సిద్ధ యోని ఆసనంలో కానీ, మీకు ఏ పోస్చర్ కంఫర్ట్ ఉంటే ఆ పోస్చర్లో కూర్చొని ఎడమ చేయి చిన్ముద్రలు పెట్టుకొని మెల్లిగా వెన్నుముక నిటారుగా పెట్టుకొని ఫస్ట్ రైట్ హ్యాండ్ థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసుకోండి. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసుకొని విష్ణు ముద్రలో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని మెల్లిగా శ్వాసను పీల్చుకోవాలి. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్తో బ్రీద్ అవుట్ చేయాలి. శ్వాసను మెల్లిగా బయటకు వదలాలి. మెల్లిగా అదే నాస్ట్రిల్తో శ్వాసను పీల్చుకోవాలి. థంబ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీద్ అవుట్ చేయాలి. ఇది ఒక రౌండ్. ఈ విధంగా 10-15 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ నాడీ శోధన ప్రాణాయామ అనేది కాంట్రాఇండికేషన్స్ అంటే ఎవరికి ఉండదండి. ఎవరైనా కూడా నిర్మోహమాటంగా నిస్సందేహంగా చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే, దీని నుంచి కోపం తగ్గడం ఏ విధంగా తగ్గడం జరుగుతుందంటే, ఈ నాడీ శోధన ప్రాణాయామంలో మీ బాడీలో ఉండే 72,000 నాడీస్ అన్నీ క్లీన్ కావడం జరుగుతుంది. దాని నుంచి ఆ ఇంప్యూరిటీస్ అనేటివి అన్నీ బయటికి వెళ్ళిపోసేసి మనసు అనేది ప్రశాంతం కావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతం అవుతుందో, ప్రశాంతమైన మనసులో మాత్రమే పవిత్రత వెదజల్లుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు పవిత్రమవుతుందో, పవిత్రమైన మనసులోంచే పవిత్రమైన వాక్ వస్తుంది, పవిత్రమైన కర్మ జరగడం జరుగుతుంది. దాని నుంచి వచ్చే ఫలితము సచ్చిదానందాన్ని ఇస్తుంది. సో అలాంటప్పుడు మీ కోపం ఎలాంటి ఉండే అవకాశము ఉండనే ఉండదన్నమాట. సో మీరు దయచేసి కోపం ఉన్నవాళ్ళు ఈ నాడీ శోధన ప్రాణాయామ సాధన చేసి మీ కోపాన్ని సమూలంగా దూరం చేసుకొని మనసును ప్రశాంతం చేసుకోవాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఆసన శశాంక ఆసన. ముందుగా రెండు కాళ్ళను ముందుకు చాపి కూర్చోవాలి దండాసనంలో. ముందుగా కుడికాలని ఫోల్డ్ చేసుకోండి, ఎడమ కాలని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని వజ్రాసనంలోకి రండి. మెల్లిగా రెండు చేతుల్ని పైకి రేస్ చేసుకొని శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మెల్లిగా రెండు చేతుల్ని ఫ్లోర్ పైన పెట్టి చిబుకాన్ని కానీ ఫోర్హెడ్ని కానీ కింద రెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. కానీ కండిషన్ ఏంటంటే, హీల్స్ పై నుంచి హిప్ లేయద్దు. ఈ స్థితిలో ఒక 30 సెకండ్స్ పాటు ఉండి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని పైకి రేస్ చేసుకొని వజ్రాసనంలోకి వచ్చేసేయాలి. ఈ శశాంకాసనం వల్ల బ్లడ్ అనేది రివర్స్ ఫ్లో అయ్యి తలలోకి మన బ్రెయిన్లో ఉండే కొన్ని బయాలజికల్ సెంటర్స్ అనేటివి యాక్టివేట్ కావడం జరుగుతుంది. దాని నుంచి మనసు అనేది ప్రశాంతం కావడం జరుగుతుంది. దాని నుంచి కోపం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ శశాంకాసనం నుంచి గైనిక్ ప్రాబ్లమ్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ కావడం జరుగుతాయి. నెక్స్ట్ స్పైన్ అనేది టోన్ కావడం జరుగుతుంది. షోల్డర్ అనేది కూడా టోన్ కావడం జరుగుతుంది. సో చూసారు కదా, ఎంత చిన్న ఆసనం, ఎంత చిన్న ప్రాణాయామ సాధన చేయడం ద్వారా కోపం తగ్గుతుందో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కొంత కాన్సెప్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, మరి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.